तला वंचुकनी సిగ్గుపడుతూ అత్తగారింట్లో కుడికాలు పెట్టడానికి నేనేం ఆడపిల్లను కాదు శిశలైన మగాణ్ణి అసలు మన ఎడంకాలే ఎఫెక్ట్ అమ్మా అడుగు పెట్టగానే ఇల్లంతా అదిరిపోయింది లప్పం ఏంటి ఇక ముందు లప్పం టప్పం కప్పం గెప్పం అన్ని పగిలిపోవాల్సిందే మనం కాలు పెడితే అప్ అండ్ డౌన్ అదర్స్ చూడండి అల్లుడు గారు అలవాట్లు పద్ధతులు కంచుకట్ల వారి వంశ చరిత్ర మనకి చరిత్ర సంగతి ఎందుకనే మన గద ఎక్కడో మన కద ఎక్కడో చూసుకుందాం పద అప్పుడే రస్తా ఇంట్లో వాటర్ మోటార్ చెడిపోయింది అల్లుడు గారికి ఏమో ఆఫీస్ టైం అయిపోయింది ఓ 10 బకెట్ల నీళ్లు తోడి ఏనా నీళ్ళ చేతులు ఖాళీగా ఉన్నాయి కదానే గాజులు తొడిగించుకోవడానికి వీళ్ళగా లప్పంగాడు అనుకున్నారా ఇంటికొచ్చిన అల్లుడిని ఎలా చూసుకోవాలో మీ అమ్మాజీకి దానమ్మాజీకి చెప్పు అల్లుడు అంటే అమలాపురం అట్టగాడిది కాదు జైపూర్ గుర్రంలా చూసుకోవాలి ఏంటి ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా నీ పట్టుకి ఓడిపోయాను జారిపోయాను నీళ్ళగా తోడేస్తాను ఇదిగో చూడు బాబు ఇక మీదట మా ముగ్గురులో ఎవరు ఎప్పుడు పిలిచినా మర్యాదగా చేతులు కట్టుకుని జీయని మా ముందు నిలబడాలి జీ ఏం చెప్పినా చెయ్యను అన్న మాట నీ నోటి వెంట రాకూడదు జీ జీ అసలు నోరే ఎత్తకూడదు జీ 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 ఏంటి బాబు పెళ్లికి ముందు చర్నాకులు తిప్పుకుంటూ గుర్రబండిని పుల్లాతోలేవు ఇప్పుడేంటి పిల్లలైపోయావు ఇదిగో తాతాజీ ఈ జట్కావాడి జబర్జంగ్ ఏంటో నీకు తెలీదు నాతో పెట్టుకుంటే హుష్పటాక్ అమ్మా హుష్పటాక్ ఇదేం సౌండ్ బాబు మా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వినలేదు అది డీజిల్ ఇంజిన్ సౌండ్ లే డీజిల్ ఇంజిన్ పెట్రోల్ ఇంజిన్ అయోమయంగా ఉందమ్మా ఇదేమిటి పుప్పిది అప్ అండ్ డౌన్ అదరగొడతానని వెళ్ళిన మనిషి చంచలాగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు వాడు అల్లుడిగా సెటిల్ కావడం నేను రోడ్డు మీద భిక్షమెత్తుకోవడం ఖాయమని విన్నవించుకుంటా ఇప్పటికీ ఉంగరుడ మగన్ పెళ్ళ భిక్షాను బాధపడకరా రేపటికల్లా వాణ్ణి ఆడాళ్ళంతా లంగా పిండినట్టు పిండి బయటికి విసిరేస్తారు ఆ తర్వాత నీకు పాపాజీతో అదే మంగళసూత్రంతో మళ్ళీ పెళ్లి అప్పటిదాకా నా మాట విని పిల్ల మీ చేసి పడుకో ఇదేగా పిల్ల ఇది నా చెయ్యి ఏట్రా చిన్న నవ్వులు ఇంటి పని చేస్తున్నాను ఒకటే ఎక్కిలిస్తున్నారు దీన్నే రివర్స్ డ్రామా అంటారా ఈ ఇంట్లో ఆడాలను పట్టుపట్టే వరకు మనం ఈ నాటకం ఆడ తప్పదు హలో మామాజీ బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టాను గానీ ఇదిగోండి సున్ని పిండి పునుగు నూనె పసుపు తీసుకోండి నాన్నకి పసుపు పసుపు ఆడవాళ్ళు వాడతారు మగవాళ్ళు వాడరు తెలుసు ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పనులు చేయటం మగవాళ్ళు ఆడవాళ్ళు పనులు చేయటం అలవాటేగా అయినా మగవాళ్ళ పుట్టి ఆడవాళ్ళ బతికి ఆడంగోళ్ళు పసుపు రాసుకున్నా పూలు పెట్టుకున్నా నష్టమేంటి కానివ్వండి తీసుకోండి ఇదిగో కలెక్టర్ బాబు మీరు స్నానం చేసిన తర్వాత మనం మనం హెల్పించేసుకోవాలి ఏ ఉత్వాసమండి మా ఇదాస్తాని ఉన్న మాట అంటే ఉలికేసుకోవాలి కోలో కోలో అన్న కోలో నసమే రుబ్బుతున్నావయ్యా ఎక్కడ నేర్చుకున్నా ఈ రుబ్బింగు ఆలాంధ్ర రుబ్బుడు పోటీలో ఫస్ట్ ప్రైజ్ మందే ఎండి రోకలే ఎండి రోకలా ఎక్కడ దాచా అదే మారవాడి కొట్లో తాకట్ పెట్టేశా తొందర రూపాయ బాబు మా ఆవిడ గారికి ఆవిడ గుడి లేచి పెట్టాలి సరే కానీ ఎంత కొడుకోమండు అమ్మగారికి ఆకలేసిందంటే నీ నోట్లో రోకలు తాతాజీ వన్ బై టూ గడి కూడా లోకి అయిపోయావు పుల్లు ఆపు కానీ ఈ పుల్లు ఆపు గడి మాట్లాడకేం గానీ ఏం లేదా పెళ్ళావా
తాతాజీ నేను మాట్లాడుకుంటే ఈ కేతిగాడు వచ్చి ఎక్స్ట్రా వాగాడు. దాంతో తాతాజీ కోపం వచ్చి పిండి తీసి తిట్టాడు. కూతురా, నీ కూతురుతో నీ అల్లుడు పిండి తీసుకుని సరసానికి ఎత్తగొట్టాడు. ఏమిటిది పనులు చేయమంటే పిండితో ఆడుకుంటున్నారా? ఏం లేదా తమ్మజీ, ఈ ఆఫ్గాడు మీద కోపం వచ్చి తాతాజీ పిండిసిరాడు. ఎట్టా విసిరాడు అని నీ మనవరాలు అడిగింది. ఎట్టా విసిరాడో చూపించాలని ఇట్టా విసిరా. నా మీద పిండి విసురుతారా? క్షమించమ్మా, మీ లెవెల్ కి పత్రమే విసురుదాం అనుకున్నాను. లేపలేక ఉష్మటాక్. కింగ్ నాట్ అయిపోయింది రాజొచ్చాడు. అవును, నిజంగానే రాజును వచ్చాను. ఆ పూలేమిటి, ఈ అవతారం ఏమిటి? మరి ఈ రోజు శోభనం కదా, మల్లెపూలు పంచి శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? ఈ కూతురికి, ఈ అల్లుడికి. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయకు నాన్నా. అబ్బా, విష్ణుడు వేషం వేశాక ఫ్లూట్ వాయించకుండా స్టేజ్ దిగమంటే ఎట్టా అత్తమ్మాజీ? పెళ్లి చేయించావు, సింగుమని శోభనం చేయించావు అనుకో, పుట్టబోయే బుల్లి గుర్రానికి నీ పేరు పెట్టుకుంటా? అవును, ఏ గదిలోకి వెళ్ళమంటావు? మాట్లాడకు, వెళ్ళి వరండాలు పడుకో. వరండాలోనా? అంటే ఈ ఆట ఆపేసి మాట చూస్తారా? పదవే పాపాజీ. పదవే పాపాజీ అనగానే రావడానికి నేనేం నీ జట్ట గుర్రాన్ని కాదు. విన్నావా, ఇది నా మనవరాలు, కంచు కట్ల వారి కోట్ల గీత. అమ్మ పాపాజీ, మన కంచు కట్ల పట్టేమిటో కాస్త అబ్బాయికి చూపించి అలా వరండాలోకి చూసి అలాగే అమ్మమ్మజీ. ఆపుని పట్టు అత్తమ్మజీ. ఇన్నాళ్ళు నీ కంచు కట్ల వారిని సుర్రు సుమ్ము చేసే మగాడెవరు దొరకలేదు, ఇప్పుడు చూసుకో, ఒక జట్కా పట్టు పడతాను. చల్ రే బేటా, పాపా నేనెవరిని? సక్సెస్ అత్తమాజీ, చూసుకో నీ మనవరాలు కాసేపు నా వెనకాల గుర్రంలో గెంతుకుంటూ వస్తుంది. అమ్మాయికి ఉంకిన బూర్లాగా ముక్కిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు. అయినా రాత ఆ మాత్రం తెలిస్తే నువ్వు నాతో ఎందుకు తిరుగుతావు? మగాళ్ళతో తిరిగా వాడివి. అమ్మా పాపాజీకి ఏమంటే మంత్రి వేసినట్టు అలా అయిపోయింది. వాడి మంత్రాలకి మన కంచు కట్లు తిరుగుతాయా? వాడి డ్రామాకి రివర్స్ డ్రామా ఆడుతుంది. రివర్స్ డ్రామా కాదమ్మ మాజీ, డ్రామా రివర్స్ అయిపోయింది. నా హార్టే రివర్స్ అయిపోయింది. నేను వెళుతున్నాను, నాలాగా అయితే నన్ను పిలుస్తున్నాడు. ఆగు ఆగు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ అమ్మాజీ ఓటమి భరించలేదు,